నమస్కారం 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 ప్రతి నమస్కారం మీ సంస్కారం ధన్యవాదాలు ఇవాల్టి వార్తల్లోని ముఖ్యాంశాలు నవంబర్ 29న విడుదలవుతున్నటువంటి అర్జున్ సురవరం ఎదురు చూపులకి ముగింపు ఒక అబద్ధాన్ని నిజం చేయడం చాలా సులువు కానీ ఒక నిజాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం అంటున్నటువంటి అర్జున్ సురవరం ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి నిఖిల్ ఫ్యాన్స్ ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి కత్తి పెట్టకుండానే కన్నీళ్లు కారుస్తున్నటువంటి ఇల్లాలు రాజకీయాలంటేనే పాలిటిక్స్ పాలిటిక్స్ అంటేనే రాజకీయాలు అంటున్నటువంటి ప్రజలు చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది చలి మీద తగ్గింపుల మీద ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు చేస్తున్నటువంటి ప్రజలు ఇక ముఖ్యమైనటువంటి వార్తల్లోకి వెళ్ళినట్టయితే బి మధు గారు మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా అందిస్తున్నటువంటి చిత్రం మూవీ డైనమిక్స్ బ్యానర్ పైన రాజ్కుమార్ ఆకెళ్ల గారు నిర్మాతగా టి సంతోష్ గారి డైరెక్షన్లో శామ్ సిఎస్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో అర్జున్ సురవరంగా నిఖిల్ అండ్ లావణ్య త్రిపాఠి నటించినటువంటి అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా మరికొద్దిసేపట్లో మెగాస్టార్ చిరంజీవి గారి రాకతో మరింత ఉత్సాహంగా జరగనుంది అని విశ్వసనీయ సమాచారం శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అర్జున్ సురవరం పవర్డ్ బై లాట్ మొబైల్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సువర్ణ భూమి అండ్ మైరాన్ హోమ్స్ ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు టీవీ 9 టీవీ 1 ఎన్టీవీ అని వనితలో చూస్తున్నారు ఆల్సో శ్రేయస్ మీడియా వారి యూట్యూబ్ ఛానల్లో వాచ్ చేయొచ్చు మ్యూజిక్ ఇస్ ఆన్ లహరీ మ్యూజిక్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ ప్రతినిధి శశి ఎక్కడున్నారు సుమా నేను ఇప్పుడే క్రౌడ్ లోకి వచ్చాను ఇక్కడ చూసినట్టయితే చాలా మంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు బిగ్ బాస్ 4 లో సుమ గారు యాంకర్ అని చెప్పి అంటున్నారు దీని గురించి మీరేమంటారు సుమా పనిచూడు అంటాను శశి పనిచూడు ఇక్కడికి వచ్చినటువంటి పనిచూడు అంటాను ఇక్కడ ఏమంటున్నారు అర్జున్ సురవరం గురించి అలాగే చిరంజీవి గారి రాక గురించి ప్రజలు ఏమంటున్నారు శశి శశి వినిపిస్తుందా వినిపిస్తుంది సుమా చెప్పాలంటే క్రౌడ్ మొత్తం మెగాస్టార్ కోసం వెయిటింగ్ శశి ఎవరైనా ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ స్పందన ఏమిటో కనుక్కో yes sir జాగ్రత్తగా వెళ్ళు అసలే మెగాస్టార్ ఫ్యాన్స్ yes మైక్ నువ్వు వెనక్కి రావు జాగ్రత్త మెగాస్టార్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో అర్జున్ సురవరం 29వ తేదీన రిలీజ్ కాబోతుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి హ్యాపీ డేస్ తర్వాత అన్న చాలా బాగున్నాడు హెయిర్ స్టైల్ గానీ అన్ని ఏమంటున్నారు శశి ఏమంటున్నారు అక్కడ అన్న చాలా బాగున్నాడని ఒక అబ్బాయి గురించి అన్న అంటే అన్నయ్య మెగాస్టారా ఆయన ఎప్పుడు బానే ఉంటారని చెప్తున్నారు సుమా కాకపోతే నిఖిల్ అన్న చాలా బాగున్నాడు క్యూట్ గా ఉన్నాడని చెప్తున్నారు అంతే కదా ఓకే ఇంకొక అభిమానిని అడుగు శశి తొందరగా ఇటు రండి సో మెగాస్టార్ గారు రాబోతున్నారు ఈ రోజు నిఖిల్ భయ్యని బ్లెస్ చేయడానికి మీకు ఎలా అనిపిస్తుంది అన్న మెగాస్టార్ వస్తేనే ఒక మొత్తం ఒక మొత్తం ఈవెంట్ అంతా ఒకలా ఉంటది అన్న సో అలాంటిది నిఖిల్ అతని మాటల్ని వర్ణించలేకపోతున్నాడా శశి అతను మాటల కోసం వెతుక్కుంటున్నాడు సుమా వెతుక్కుంటున్నాడు ఎందుకంటే ఆనందం అలా ఉంది అతనికి ఓకే అతన్ని అతన్ని అలాగే ఉండమని చెప్పు మెగాస్టార్ మెడ్లీ చూడడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారా అని అడుగు వెయిటింగ్ వినిపిస్తుంది శశి వినిపిస్తుంది మెగాస్టార్ మెడ్లీని అందించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము సత్య మాస్టర్ అండ్ టీమ్ సూపర్ డాన్స్ పర్ఫార్మెన్స్ మెగాస్టార్ చిరంజీవి గారి డాన్స్ మెడ్లీలతో ఒక రోజంతా మనం మెగాస్టార్ గారి డాన్స్ పండగ చేసుకోవచ్చు ఏమంటారు వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు సైరా అర్జున్ సురవరం నవంబర్ 29వ తారీఖున విడుదలవుతోంది అర్జున్ సురవరం ఒక మంచి జర్నలిస్టా ఫేక్ ప్రొఫైల్స్ ఏమైనా క్రియేట్ చేశారా అసలు ఏమిటి ఐడెంటిటీ క్రైసిస్ తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వెయిట్ నవంబర్ 29 సినిమా రిలీజ్ అయిపోతుంది తప్పకుండా వెళ్ళి చూద్దాము మరొకసారి ఇవాళ ఈ కార్యక్రమం స్పాన్సర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ శ్రేయస్ ఈటీ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అర్జున్ సురవరం పవర్డ్ బై లాట్ మొబైల్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ మైరాన్ హోమ్స్ సువర్ణ భూమి
అలాగే మా బ్రాడ్ బ్యాండ్ పార్ట్నర్ ఎక్సెల్ బ్రాడ్ బ్యాండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి మ్యూజిక్ అండ్ ఇవాళ ఈవెంట్ ని మీరు చూస్తున్నారు టీవీ 9 టీవీ 1 ఎన్టీవీ అండ్ వనితలో. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఇక మనందరి కోసం ఒకసారి అర్జున్ సురవరం టీజర్ చూసేద్దాం. వచ్చేసాడు అర్జున్ సురవరం. నవంబర్ 29న ఈ చిక్కుముళ్ళన్నీ విడతాయి, ఆ రోజు నిజాలన్నీ తెలుస్తాయి. ఈ రోజు మాత్రం అర్జున్ సురవరం రెడీగా ఉన్నాడు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి, మాట్లాడడానికి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద అభిమానిగా ఇవాళ ఆయన్ని కలవడానికి. ఓకే, సో అర్జున్ సురవరం నవంబర్ 28, 29న రిలీజ్ అవుతుంది. నవంబర్ 29న తప్పకుండా వెళ్ళి సినిమాని చూద్దాము. ఇప్పుడు శశి, ఎక్కడ ఉన్నారు శశి? ఇక్కడే క్రౌడ్ మధ్యలో ఉన్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే నిఖిల్ ఎంటర్ అయ్యారు. క్రౌడ్ మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు నిఖిల్ చూసి. ఇంకేమంటున్నారు, ఏమంటున్నారు అక్కడ? ఎస్, అన్న వచ్చేసారు. మరి అన్నయ్య ఎప్పుడు వస్తారని చెప్పి అందరూ వెయిటింగ్ ఇక్కడ. సుమా, అన్నయ్య మరి కొద్దిసేపట్లో వచ్చేస్తారు, బయలుదేరిపోయారని చెప్పు నిఖిల్. ఎస్, అన్నయ్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్వామినాయుడు స్వామి దగ్గరికి వెళ్ళాలి ఒకసారి. స్వామి అయి శరణమయ్యప్ప స్వామినాయుడు స్వామి గారు. స్వామి, స్వామినాయుడు స్వామి చెప్పండి. ఈరోజు మెగాస్టార్ గారు రాబోతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ సినిమా టీజర్ చూసారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అర్జున్ సురవరం టీజర్ చూసి చాలా వెరైటీగా కొత్త తరంగా ఉంది. మేమంతా కూడా చాలా బాగా లైక్ చేస్తున్నాం. డెఫినెట్గా మేము మొదటి రోజునే మొదటి మార్నింగ్ షో చూడటానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మేము అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారి సభకి ముఖ్య అతిథిగా రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు అందరికంటే మెగాస్టార్కి పెద్ద అభిమాని, ఇప్పుడు నిఖిల్ గారు ఇంకా పెద్ద అభిమాని అంటున్నారు, మరి మీరేమంటారు? 100% అండి. ఎందుకంటే నిన్న నేను నిఖిల్ గారిని కలిసాను. కలిసినప్పుడు చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆయన పొందిన అనుభూతి, ఆయన ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా రావడానికి ఆయన ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నారు. డెఫినెట్గా ఆయన మాతో పాటు ఖచ్చితంగా పెద్ద అభిమానిగా నేను చెప్పగలను. మెగాస్టార్ గారి అభిమానులకి జనరేషన్తో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు. ఏ వయస్సు వాళ్ళైనా సరే ఆయన యాక్టింగ్ స్కిల్స్కి డాన్సింగ్ స్కిల్స్కి లవ్లో పడాల్సిందే. శశి నెక్స్ట్. ఎస్, మన డైరెక్టర్ గారు ఆయన కూడా మాల్లో ఉన్నారు. సార్ ఎప్పుడు ఇరికింగ, నల్లా ఇరికింగ్లా? ఏయ్, తెలుగు తెలుగు. యా గుడ్. నేను ఇంత ఇంత లావు తమిళ్లో మాట్లాడితే ఆయన సింగిల్ లైన్ లో గుడ్ అన్నారు. సినిమా కూడా ఆల్రెడీ సూపర్ గుడ్ అండి, ఎందుకంటే మంచి హిట్. ఒక్క నిమిషం, ఇంత లావు తమిళ్లో నువ్వు మాట్లాడలేదు, నువ్వు లావుగా తమిళ్లో మాట్లాడావు అది. సుమా గారు, ఆ శశి ఏమంటున్నారు, సంతోష్ గారు చెప్పు తొందరగా. ఎస్, అందరూ నిఖిల్ గారు లాగా సిక్స్ ప్యాక్ పెట్టుకోవాలంటే కష్టం కదండి. ఓకే, సో సంతోష్ చెప్పండి, ఫస్ట్ సినిమా తెలుగులో నిఖిల్ గారు, ఎలా అనిపిస్తుంది? యా, ఐ యామ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ హియర్. యా కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడే ఇక్కడికి లావణ్య కూడా ఎంటర్ అయ్యింది. సో ఎవ్రీబడి ఇస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఎస్పెషల్లీ యూత్ బాయ్స్ తొంగి తొంగి చూస్తున్నారు. శశి, హీరోయిన్ వచ్చింది, రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? రెస్పాన్స్ ఇంకా మా స్టైల్లో చెప్పాలంటే పగిలిపోయింది. సో సుమా, సినిమా రిలీజ్ అయిన తర్వాత లావణ్య త్రిపాఠి గారు 3 times పార్టీ ఇస్తారంట. ఎందుకు? లావణ్య 3 పార్టీ కదా. ఇలాంటి పంచులు ఇక్కడ ఏకు, శుక్రవారం కదా నువ్వు వేసేది అక్కడ వేసే. కానీ సంతోష్ గారు ఏమంటున్నారు? సంతోష్ గారు మిత భాషలో ఉన్నారు, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, చాలా తక్కువ మాట్లాడుతున్నారు. సో సార్ టెల్ మీ అబౌట్ ద ఫిల్మ్. నిఖిల్ ఈస్ అ వెరీ ఎనర్జెటిక్ యాక్టర్ ఫ్రమ్ హ్యాపీ డేస్, నైస్ యాక్టర్, వెరీ ఎఫెక్టివ్ టీజర్. ఇంతకంటే ఇంగ్లీష్ రాదు సార్. హౌ? ఆయనకి మాట్లాడడానికి మైక్ ఇచ్చావు కానీ అవకాశం ఎక్కడ ఇచ్చావు సార్? ఆఫ్ కోర్స్, కరెక్ట్. See, I already informed to media, like already I told in one stage, Nikhil is not only an actor, he's also an assistant director in this film. His dedication towards the film, it's amazing. Assistant director kada salary icharu. Luckily you are not an anchor. Thank you. Anchors best, Suma garu. First of all, a big hi to everybody. Guys, hi! Chala chala thanks, meer andaru vacharu. Nijanga chala aanandanga undi. నాకు తెలుసు ఎందుకు వచ్చారో, ఎందుకు వచ్చారో తెలుసు చెప్పండి. మెగాస్టార్ అందరూ ఆయన కోసం వెయిటింగ్. బట్ అంతలోపు మా డైరెక్టర్ 2 మాటలు మాట్లాడాలి ప్లీజ్. యా, యూ క్యాన్ సీ నిఖిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దిస్ ఫిల్మ్. హీ వాంట్ టు డూ ఎ యాక్షన్ ఫిల్మ్, హీ చూస్ దిస్ ఫిల్మ్.
And he said, what I want to do? I said, I want to be a matured look. Could you please gain weight? He said, immediately, yes. And then a month, he gained 15 kgs. He worked hard and he gained it. He went to gym. I ate biryani kuda. Biryani baga tinnanu. Weight perigaanu. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే హీరోయిన్ కూడా అలాంటి ఏమైనా అవకాశం ఉన్నట్టయితే 15 కేజీలకు పెరగొచ్చు అని నాకు ఇవ్వండి అలాంటి రోల్ ఏమైనా సార్ 15 కేజీస్ వెయిట్ హీరోయిన్ ఐ విల్ కమ్ యా షూర్ నెక్స్ట్ ఫిల్మ్ సార్ నిఖిల్ డేట్ వస్తే ఐ విల్ టేక్ యూ అలాగే సార్ నిఖిల్ కి మదర్ గా చేయమంటారు అంతేగా ఓ దట్స్ ఏమిటి శశి పక్కన ఇంకెవరితోనైనా మాట్లాడతావా ఎస్ లావణ్య త్రిపాఠి గారి పక్కన రాజా రవీంద్ర గారు ఉన్నారు రాజా రవీంద్ర గారికి మైక్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు శశి నువ్వు నీకు ఇన్సూరెన్స్ ఉందా ఇన్సూరెన్స్ మొన్నే ఎక్స్పైర్ అయినట్టు ఉంది సుమా ప్రీమియం కట్టలేదా నువ్వు అయితే ఆయనకి మైక్ ఇవ్వకు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు సో రాజా రవీంద్ర గారు బ్లాక్ లో హీస్ లుకింగ్ స్టన్నింగ్ సార్ ఈ సినిమా గురించి మీ మాటల్లో ఎందుకు ముందుగానే ఆయనకి రెండు బిస్కెట్లు వేస్తున్నావు ఆయన బిస్కెట్ల ఫ్యాక్టరీ ఉందా ఆయన దగ్గర ఈ సినిమా మన నిఖిల్ కెరీర్లోనే ది బెస్ట్ ఫిలిం అండ్ వెరీ బిగ్ బడ్జెట్ ఫిలిం చాలా స్పాన్ ఉన్న ఫిలిం ఈ సినిమాతో నిఖిల్కి చాలా మంచి సక్సెస్ వచ్చి మంచి మార్కెట్ వస్తుందని ఆశిస్తున్నాను ఈనేడి బాబు నాకు మైక్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు ఉన్నారు అంటే ఈ రోజు మేకప్ వేసుకోలేదు కదండి అందుకే గుర్తుపట్టలేదు కాదు ఆయన కంటి చెకప్ కి డ్యూ ఉంది ఓకే థ్యాంక్ యూ రాజా రవీంద్ర గారు ఇంత పద్ధతిగా రాజా రవీంద్ర గారు మాట్లాడారు ఇదే ఇవాళ మన బ్రేకింగ్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ శశి సుమా ఇప్పుడు మాట్లాడడానికి మనకి ఇంకొంచెం వ్యవధి కావాలి కాబట్టి లావణ్య వచ్చింది కాబట్టి ఆ అందమైనటువంటి లావణ్యని ఇంకా ఇక్కడ చాలా మంది చూడాలనుకుంటున్నారు కాబట్టి లావణ్య గురించి ఒక స్పెషల్ ఏవి వేసేద్దాము లావణ్య ఆల్ ది సక్సెస్ లావణ్య అండ్ అలాగే నిఖిల్ నిఖిల్ కూడా ఏం చేసినా కంప్లీట్ ప్యాషన్తో చేస్తాడు అందుకనే డైరెక్టర్ కూడా అన్నారు కేవలం ఒక యాక్టర్గా మాత్రమే కాకుండా హీ వర్క్స్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ హీ ఎన్ష్యూర్స్ టు సీ దట్ ద మూవీ ఇస్ కంప్లీట్లీ ప్రమోటెడ్ అండ్ పీపుల్ గెట్ టు సీ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్ సో విషింగ్ నిఖిల్ అండ్ లావణ్య ఆల్ ది బెస్ట్ Once again, a special thanks to all our sponsors. Shreyas ET proudly presents the pre-release event of Arjun Suravaram releasing on November 29th, powered by Lot Mobiles, KLM Fashion Mall, Myron Homes, Suvarna Bhumi. Alage, our broadband partner, XL Broadband. Music is on Lahari Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. And ivali karyakramani meeru watch chestunnaru TV9, TV1, NTV and Vanitalo. Also, YouTube vari, Shreyas Media vari YouTube channel lo kuda meeru watch cheyochu. ఇప్పుడు ఈ సినిమాలోని ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని మీకు ప్రెజెంట్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము సత్య మాస్టర్ అండ్ టీమ్ సత్య మాస్టర్ అండ్ టీమ్ అవి రెడీ ఏవి మీ చప్పట్లు కొంచెం గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ సత్య మాస్టర్ అండ్ టీమ్ దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ సామ్ సిఎస్ కంపోజ్ చేసినటువంటి ఒక అందమైనటువంటి కంపోజిషన్ ఫ్రమ్ అర్జున్ సురవరం అలాగే ఈరోజు మాకు వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సర్స్ సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ రంగం రారాజు శ్రీధర్ గారు ఎండి గారు ఇక్కడికి వచ్చారు వారికి స్వాగతం చెప్తున్నాము ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అరౌండ్ హైదరాబాద్ సువర్ణ భూమి వారికి సొంతం షాద్నగర్ పటాన్చేరు అండ్ అలాగే షార్ట్లీ స్టార్టింగ్ ఇన్ విజయవాడ ఆల్సో శశి సుమా ఇక్కడే ఉన్నాను ఎక్కడున్నావు ఏమంటున్నారు అక్కడ మా ప్రతినిధి శశి కింద నుంచి రిపోర్ట్ చేస్తున్నారు శశి ఇక్కడ మారుతి గారు వచ్చారు మారుతి గారు వచ్చారా మారుతి గారు మారుతి గారితో ఒకసారి మాట్లాడాలి మారుతి గారు ఎస్ సార్ మరికొద్ది సేపట్లో చిరంజీవి గారు కూడా వచ్చేస్తున్నారు చిరంజీవి గారు కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ లేదు లేదు శశి వస్తున్నారు ఇంకా రాలేదు నువ్వు మాట్లాడుతుండొచ్చు మారుతి గారితో శ్రేయస్ ఇటి ప్రౌడ్లీ ప్రెసెన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అర్జున్ సురవరం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రివర్యులకి ఘన స్వాగతం పలుకుతున్నాము మా అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇక్కడికి వచ్చేసినటువంటి మంత్రివర్యులకి స్వాగతం సుస్వాగతం శ్రేయస్ ఇటి ప్రౌడ్లీ ప్రెసెన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ అర్జున్ సురవరం నవంబర్ 29న అర్జున్ సురవరం ఇస్ గోయింగ్ టు హిట్ ద థియేటర్స్ టుడేస్ ఈవెంట్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సువర్ణ భూమి అండ్ అలాగే మైరాన్ హోమ్స్
our broadband partner XL broadband. Okay, Shashi Suma ఏమంటున్నారు మారుతి గారు? మారుతి గారు ప్రతి ఒక్క సినిమాలో హీరోకి ఏదో ఒక వెళ్తుంటుంది. సో ఒకవేళ నిఖిల్ గారితో సినిమా చేస్తే మారుతి గారు ఎలాంటి ఒక కొరత లేకపోతే ఎలాంటి వెల్తి చూపిస్తారు హీరోకి? రొమాన్స్ అంటే ఎవరో వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకా చాలా మాట్లాడాలి. నిఖిల్లో ఫుల్ ఎనర్జీ, అదే చూపించాలి, అంతే. లోపం కదా అది, అది లోపం కూడా. అంటే మీరు సినిమా తీస్తే ప్రతిరోజు పండగే, అందరికీ తెలిసిందే. సో నిఖిల్తో ఎలాంటి జానర్ ఆఫ్ సినిమా చేస్తారు? రాత్రిపూట కూడా పండగ చేస్తా. రాత్రిపూటే పండగ, సూర్య వర్స సూర్యలో అది కూడా చూపించేశాడు. ఓకే శశి, సువర్ణభూమి ఎండి శ్రీధర్ గారు ఉన్నారు, ఒక్కసారి ఆయన అడుగు. ఇవాల్టి అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్తో అసోసియేట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు స్వామి? చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్తో అసోసియేట్ అవ్వడం? మా నిఖిల్కి ఇది ఆల్ టైమ్ బెస్ట్ అవ్వాలని, లైక్ చాలా మంచి హిట్స్ ఇచ్చారు నిఖిల్ ఎంగేజ్లో. వీఆర్ ఫాలోయింగ్ హిమ్ సిన్స్ హ్యాపీ డేస్, అండ్ హ్యాపీ డేస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జర్నీ కూడా చాలా, ఐ మీన్ వెరీ కలర్ఫుల్ జర్నీ. ఈ జర్నీలో ఇది ద బెస్ట్ మూవీ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మిస్టర్ నిక్. అర్జున్ సురవరం కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఆయన అయితే బాగా ఎక్సైట్ అవుతున్నారు. అండ్ నిఖిల్ ఏ సినిమా చేసినా ఒక వేరియేషన్ ఉంటుంది సుమా. అండ్ జనరలీ యంగ్స్టర్స్ అందరూ నిఖిల్ని రణ్వీర్ సింగ్ ఆఫ్ టాలీవుడ్ అంటుంటారు, ఎందుకంటే సినిమా సినిమాకి ఒక వేరియేషన్ చూపిస్తుంటారు ఆయన. ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు 100%. ఇందాక చెప్పినట్టు ఆ 15 kilos పెరిగారు ఒక గెటప్ కోసం. సో వేరియేషన్ అనేది ఆయన బ్లడ్ లోనే ఉంది. అర్జున్ సురవరం ఒక జర్నలిస్ట్ గా నవంబర్ 29న థియేటర్కి ఎక్కబోతున్నటువంటి ఈ తరుణంలో మనం బ్రేకింగ్ న్యూస్లు అందించకపోతే ఎలాగా? అందుకనే హాట్ సీట్ విత్ సుమా ఆడబోతున్నారు లావణ్య త్రిపాఠి. లావణ్య గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మా హాట్ సీట్ రెడీగా ఉంది, లెట్స్ వెల్కమ్ లావణ్య. హఠాత్తుగా జరుగుతున్నటువంటి హాట్ సీట్ విత్ సుమా కార్యక్రమానికి స్వాగతం. జాగ్రత్తగా కూర్చోండి, సీట్ చాలా వేడిగా ఉంది. ప్లీజ్, యా హైలో పెట్టాము, కావాలంటే సిమ్లో పెడతాము, కూర్చోండి. ఓకే, సో లావణ్య మేము అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నారా? అవును, ఫుల్గా. మేము కూడా వాటికి బ్రేకింగ్ న్యూస్ అందించడానికి ఫుల్ ఫ్లెజ్డ్గా రెడీగా ఉన్నాము. ఎస్, ఫుల్గా. మా ఫస్ట్ క్వశ్చన్ అడగమంటారా? చెప్పండి. ధైర్యం ఉందా మీకు ఇప్పుడు సమాధానం చెప్పడానికి? ఐ టెల్ యూ దాట్ లేటో. ఎందుకంటే మేము అడగబోయేటువంటి ఈ ప్రశ్నలన్నీ కొంచెం కాంట్రవర్సీని క్రియేట్ చేసేటువంటి క్వశ్చన్స్. ఆర్ యూ రెడీ? కాంట్రవర్సీ నా చుట్టూ వైఫై లాగా ఉంటుంది. ఓ మై గాడ్, ఎస్. సో వి ఆర్ రెడీ. ఓకే, సో మా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫేక్ ప్రామిస్లు చేశారా? చాలా చాలా, లైక్ యునో, నేను ప్రామిస్, లైక్ నేను పార్టీకి లైక్ ప్రామిస్ ఐల్ కమ్ బట్ యునో ఐ క్యాన్సిల్ లాస్ట్ మినిట్, అది ఆ ప్రామిస్. పార్టీకి వస్తానని ప్రామిస్ చేస్తూ చాలాసార్లు ఎగ్గొట్టాను అని చెప్పినటువంటి లావణ్య, షాక్కి గురైనటువంటి అభిమానులు. నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించినటువంటి క్వశ్చన్, మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆర్ నిఖిల్ గారు, ముగ్గురితోనూ యాక్ట్ చేసేటువంటి అవకాశం మీకు వచ్చింది, కానీ ఎవరైనా ఒకళ్ళతోనే యాక్ట్ చేయాలి, ఎవరితో యాక్ట్ చేస్తారు? మీ మైండ్లో ఏముందో చెప్పండి, వాళ్ళ మైండ్లో ఏముందో చెప్పకండి. చిరంజీవి మోస్ట్ సీనియర్ మోస్ట్ కదా, చిరంజీవి గారితో. బ్రేకింగ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవి గారితో హీరోయిన్ గా నటించడానికి నేను రెడీ అంటున్న లావణ్య త్రిపాఠి. క్వశ్చన్ నెంబర్ 3, మిమ్మల్ని తెర మీద చాలా అందంగా చూపించిన డైరెక్టర్ ఎవరు? టి సంతోష్, ఆప్షన్ బి మారుతి. ఐ థింక్ న్యూ టాలెంట్ కి ఎన్కరేజ్ చేయాలి కదా. బ్రేకింగ్ న్యూస్, సారీ మారుతి గారు. బ్రేకింగ్ న్యూస్, మారుతి గారు నన్ను భలే భలే మగాడిపోయేలా అస్సలు అందంగా చూపించలేదు అని చెబుతున్న లావణ్య, షాక్ కి గురైనటువంటి మారుతి గారు,
ఆల్రెడీ చాలా ఫేమస్ కదా, లైక్ ఫట్ ఫట్ ప్రతి ఇయర్లో లైక్ ఒక్క హిట్ కొట్టేస్తారు కదా. సో అందుకే న్యూ టాలెంట్కి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సంతోష్ తన చూపుడు వేలుని లావణ్య వైపు చూపి తిప్పుతున్నటువంటి మారుతి గారు, చెప్పండి మారుతి గారు, మీ మనోభావాలు దెబ్బతిన్నాయా? ఏం లేదు, కిందకు వస్తుంది కదా చెప్తాను, కిందకు వస్తావు కదా దా. సారీ, పైకి వెళ్ళిన కళాకారులు ఎవరైనా సరే కిందకి రావాల్సిందే అని చెప్తున్నటువంటి మారుతి గారు. బ్రేకింగ్ న్యూస్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువగా నటిస్తారు? బాయ్ ఫ్రెండ్తో పాటు దొరికిపోయినప్పుడు, అమ్మా నాన్నలకి స్కూల్ ఎగ్గొట్టి దొరికిపోయినప్పుడు. నాకు కొంచెం హెల్ప్ కావాలి, చెప్పండి మీ ఓట్స్ ఏంటి? పర్సంటేజ్ పరంగా చూసుకున్నట్టయితే ఇవాళ అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది, అందులోనూ అందమైన అమ్మాయిలు మీరు నేనే కనిపిస్తున్నాము. చెప్పండి మీ సమాధానం ఏంటి? అమ్మాయిలు ఎక్కువగా అబద్ధాలు చెప్పేది ఎప్పుడు? బాయ్ ఫ్రెండ్తో దొరికిపోయినప్పుడు, స్కూల్ బంక్ లేదా కాలేజ్ బంక్ కొట్టి పేరెంట్స్కి దొరికిపోయినప్పుడు? దొరికేప్పుడు పేరెంట్స్కి దొరికి, మీకు యాక్చువల్లీ మూడో ఆప్షన్ కూడా ఉంది, యాంకర్కి దొరికిపోయినప్పుడు. యాంకర్ తో చాలా ఫ్రెండ్లీ కదా, ఫ్రెండ్లీ యాంకర్ కదా అమ్మాయి. ఓకే, బ్రేకింగ్ న్యూస్, నేను నా బాయ్ ఫ్రెండ్ తో ఒకసారి పేరెంట్స్కి దొరికిపోయాను అని ఒప్పుకున్న లావణ్య. బ్రేకింగ్ న్యూస్, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒప్పుకున్న లావణ్య. స్కూల్లో, స్కూల్లోనే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒప్పుకున్న లావణ్య. ఓకే లావణ్య, హాట్ సీట్ కొంచెం చల్లబడుతుంది. హాట్ సీట్ విత్ సుమా పూర్తయింది, చాలా చాలా హాట్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హాట్ సీట్ విత్ సుమా పూర్తయిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నర్వస్, అన్నీ అయిపోయింది, చాలా కాంట్రవర్సీస్. నౌ మార్టి సార్ ప్లీజ్, ఐఎమ్ కమింగ్ డౌన్. ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో అ హాట్ సీట్ నౌ డౌన్. యూ కెన్ బీ అష్యూర్డ్ బికాస్ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన కూల్ చేస్తారు. మారుతి గారు ఒకవేళ కోపంగా ఉన్నా సరే కోప్పడద్దు అని చెప్తారు, ఆయన చాలా మంచి. మారుతి సార్ ఆల్వేస్ కూల్, కూలెస్ట్ డైరెక్టర్. మారుతి గారు చాలా కూల్ డైరెక్టర్, కానీ సంతోష్ గారికి కోపం ఎక్కువ అని చెప్పిన లావణ్య. అలా అనలేదా? మేము ఎలాగైనా అనుకుంటాం, మా ఇష్టం. ఓకే, మీరు ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. సినిమా గురించి, సినిమా చాలా చాలా ఇయర్స్ తర్వాత నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది. అండ్ ఇనీషియల్గా నేను చాలా యూనో ఐ థాట్ అబౌట్ ఇట్, యూనో ఏం చేయాలి నెక్స్ట్ మూవీ. సో అప్పుడు ఈ మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీలో చాలా యాక్షన్ ఉంది, అండ్ యూనో చాలా చాలా దిస్ అ లాట్ టు డూ ఇన్ ద ఫిల్మ్. రొమాన్స్, రొమాన్స్, రొమాన్స్ ఒక ట్రాక్ ఉంది, బట్ ఈ మెయిన్ ట్రాక్ కాదు. సో ఈ మూవీలో యాక్షన్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. సో ఇట్ విల్ కీప్ యూ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ యూర్ సీట్స్. ఎందుకంటే ఐ విజువలైజ్ కి యూనో వెన్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్ హౌ విల్ ఐ ఫీల్. ఎందుకంటే నాకు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంది, అయింది, అందుకంటే సైన్ చేశాను. ఓకే, సో ఐ యు వెయిటింగ్ ఈగర్లీ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ ఆన్ నవంబర్ 29? ఈ ఈ ఇయర్లో ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, బట్ ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్. Yeah, we oh, liked sorry. you, we loved you in Andala Rakshasi and Sokgade Chini Naina. We are waiting eagerly to see you. And megastar Chiranjeevi Garu! Thank you so much, Lavanya. Please be seated. Ippudaithe Maruti garu assalu pattichukoru, meeru velli koochandi. Ippudu em anaru? మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. చెక్కు చెదరని చిరునవ్వుకి చిరునామా మా మెగాస్టార్ చిరంజీవి గారు. అందుకనే అభిమానులకి చిరంజీవి గారంటే బోలెడంత లవ్వు. ద బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్, కళామ్మ తల్లి ముద్దుబిడ్డ మా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచెప్తున్నాము. అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ చిరంజీవి గారు, థ్యాంక్ యూ. Shreyas ET presents the pre-release event of Arjun Suravaram releasing on November 29th. Powered by Lot Mobiles, KLM Fashion Mall, Myron Homes, Suvarna Bhumi, our broadband partner, Excel Broadband. Music is on Lahari Music. This event is on TV9, TV1, NTV and Vanithala watch us. Alage meeru Shreyas Media vari YouTube channel lo kuda chudochu. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency.
ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి ఇప్పుడు వేదిక మీదకి ఇద్దరు డైరెక్టర్స్ ని ఆహ్వానించేస్తున్నాము. నిఖిల్ తో సినిమాలు తీసినటువంటి ఆ ఇద్దరు డైరెక్టర్స్ చందు మొండేటి గారు, కార్తికేయ, అండ్ అలాగే నిఖిల్ తో సినిమా తీయబోతున్నటువంటి మరో డైరెక్టర్ మారుతి గారు. మారుతి గారు అండ్ చందు గారు, టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. రాజ్కుమార్ అకేల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు ప్రెజెంట్ బొకే టు ఆర్ ఎస్టీమ్డ్ గెస్ట్. చిరంజీవి గారు రావడంతో ఇక్కడ ఉండేటువంటి ఎనర్జీ రెట్టింపు కాదు, 10 రెట్లు కాదు, 100 రెట్లు పెరిగింది. చిరంజీవి గారికి వన్స్ అగైన్ వెరీ 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 వార్మ్ వెల్కమ్. చందు గారు, మారుతి గారు, స్వాగతం అండి. ప్రొడ్యూసర్ రాజ్కుమార్ గారికి మంచి సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మూవీ డైనమిక్స్ అనేటువంటి బ్యానర్ మీద ఈ మూవీ ప్రొడక్షన్ జరిగింది. మారుతి గారు రండి, హాట్ సీట్ రెడీగా ఉంది. మెగాస్టార్ సాంగ్ లాంచ్ ప్లీజ్. చాలా పద్ధతిగా మారుతి గారు ఇప్పుడే సాంగ్ లాంచ్ అన్నారు, పద్ధతిగా వేసేయండి. వారి విషెస్ ఫర్ ద హోల్ టీమ్ అందిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మై గాడ్ చిరంజీవి గారికి ఎదురుగుండా ఇక్కడ మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వచ్చింది ఆయన దగ్గర నుంచే. నిజంగా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి పర్టికులర్గా మా రాజ్కుమార్ గారు ఎప్పటి నుంచి ఒక 20 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్. ఆయన ప్రొడ్యూసర్గా ఎప్పుడో అయిపోవాలి, బట్ చాలా లేట్గా అయ్యారు ఆయన. బట్ ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా రిలీజ్ అవబోతుంది. అలాగే మధు గారు, ఠాగూర్ మధు గారు, వీళ్ళిద్దరూ కలిసి ప్రొడ్యూస్ చేశారు. నిజంగా ఒక చాలా మంచి కథను తీసుకుని, చాలా మంచి టెక్నీషియన్స్ని తీసుకుని చాలా క్వాలిటీగా ఈ సినిమాని చేయడం జరిగింది. నిఖిల్ ఎంత ప్యాషన్గా వర్క్ చేశాడో యాక్చువల్గా ఈ సినిమా గురించి నాకు బాగా తెలుసు. ఈ సినిమా డెఫినెట్గా చాలా బాగుంటుంది. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే ఒక ఇంచు పైనే ఉండబోతుంది ఈ సినిమా. అలాగే ఈ సినిమాని మా ఈ టీంని అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లాగే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క యూత్కి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు, ప్రతి ఒక్కళ్ళు కూడా డెఫినెట్గా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి టైంలో 29th రిలీజ్ అవబోతుంది. ఈ సినిమాని చూసి అందరినీ బ్లెస్ చేయాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ అన్నారు, నేను తప్పకుండా చూస్తాను ఈ సినిమాని. అండ్ చందు గారు మాట్లాడతారు ఇప్పుడు. కింద అతిథి మహిళలందరికీ నా నమస్కారాలు అండి. నిఖిల్ గురించి ఏం మాట్లాడినా నా సొంత తమ్ముడు గురించి మాట్లాడినట్టు ఉంటుంది. సో నేను రాజ్కుమార్ గారు గురించి మాట్లాడతానండి. ఆయన తపన సినిమా మీద ప్యాషన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు అండి, 12 ఇయర్స్ నుంచి. ఆ తపన సినిమా మీద ప్యాషన్ ప్రేమ ఉంది కాబట్టే దాన్ని గుర్తించి మహానుభావుడు మెగాస్టార్ గారు ఈ సినిమాని దీవించడానికి, సపోర్ట్ ఇచ్చడానికి వచ్చారు. ఇంకా ఆయన సపోర్ట్ ఇచ్చారంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు వస్తారు, దాంతోపాటు సక్సెస్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ చందు గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్ టు ద టీమ్. ఇక నెక్స్ట్ సాంగ్ని విడుదల చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రాజ్కుమార్ గారు, రాజ్కుమార్ అఖిల గారు, ద ప్రొడ్యూసర్, టు ప్లీజ్ ప్రెజెంట్ ఎ బొకే. మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, దాన్ని దగ్గరుండి మరీ వారి కష్టాన్ని దూరం చేసేటువంటి మంత్రివర్యులు అండ్ ఆల్వేస్ రిలాక్స్డ్ అండ్ హ్యాపీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా సాదర స్వాగతం పలుకుతున్నాము.
Shreya City presents the pre-release event of Arjun Suravaram releasing on November 29th. Srinivas Yadav garni ma next song release cheyalasindiga request chestunnamu. Second. సభా అధ్యక్షురాలు సోదరి సుమా గారికి ఈరోజు అర్జున్ సురవరం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు వెంచేసినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్ద దిక్కైనటువంటి గౌరవనీయులు మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా హీరో నిఖిల్ గారికి, లావణ్య త్రిపాఠి గారు, డైరెక్టర్ మారుతి గారు, అదేవిధంగా చందు గారికి, ప్రొడ్యూసర్ మధు గారికి, రాజ్కుమార్ గారు, డైరెక్టర్ సంతోష్ గారికి, మరి సాయంత్రం సమయంలో ఇంత బ్రహ్మాండమైనటువంటి ప్రదేశంలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం, దీంట్లో నిన్న తమ్ముడు నిఖిల్ అన్న ఈ యొక్క ఫంక్షన్కు కంపల్సరీ రావాలని మరి నిఖిల్ ఇన్వైట్ చేయడం, ఒక మంచి హీరోగా గడిచిన 10 సంవత్సరాల నుంచి హ్యాపీ డేస్ మూవీ నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి చిత్రాల్లో నటిస్తున్నటువంటి నిఖిల్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చిత్రం బ్రహ్మాండంగా విజయవంతం కావాలని ఇంతకుముందు మారుతి గారు చెప్పినట్టు ఒక మంచి కథను ఎన్నుకొని అర్జున్ సురవరం మరి ఒక బ్రహ్మాండమైనటువంటి చిత్రం మీ అందరి ముందు 29వ తేదీన వస్తుంది కాబట్టి తప్పకుండా సక్సెస్ చేయాలని, ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టామినా కూడా చూస్తే ఈ దేశంలో ప్రపంచంలో కూడా మీకు బాహుబలి కానివ్వండి, మరి రీసెంట్గా సైరా నరసింహారెడ్డి మీరందరూ చూస్తారు, చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు, మనం 35 సంవత్సరాల కింద చూసినా ఇప్పుడు చూసినా అప్పుడు చూసినట్టే ఉన్న తప్ప వారికి ఉన్నటువంటి స్టామినా కానివ్వండి, కమిట్మెంట్. బట్ ఈ మధ్యకాలంలో నేను చాలా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నేను రెగ్యులర్గా టీవీలలో చూస్తుంటాను కాబట్టి తను టీవీ సీరియల్ ఫంక్షన్స్ కానివ్వండి, చలనచిత్ర పరిశ్రమ ఫంక్షన్స్ కానివ్వండి, ఇటువంటి చిన్న సినిమాల ఫంక్షన్ కూడా మరి రావడం అనేది నిజంగా సంతోషదాయకమైనటువంటి సందర్భం. అంటే తను రావడం వలన వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో పాటు ఆ సినిమా యొక్క స్టామినా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే చలనచిత్రం పెద్దది కన్నా దానికోసమే తప్పకుండా చిరంజీవి గారు మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి చిన్న హీరోస్ కానివ్వండి, లేకపోతే డైరెక్టర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ అందరినీ మీరు రావడం మూలాన తప్పకుండా వాళ్ళ స్టామినా పెరగడానికి, ఆ సినిమా సక్సెస్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మీరు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ఫంక్షన్స్లో అటెండ్ కావడం అనేది నిజంగా సంతోషదాయకమైన సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చిత్రం యూనిట్ కూడా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మరి ఇందులో నటించినటువంటి తమ్ముడు నిఖిల్, అదేవిధంగా త్రిపాఠి గారికి, ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్కి అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి చలనచిత్ర పరిశ్రమ అన్ని రంగాలలో ముందుకు వెళ్ళడానికి మరి ప్రభుత్వం కూడా అనేక విధాలుగా తోడ్పాటు అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరొకసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.